ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉండే మరి చివరి పాదాలు 3, 4, అలానే పూర్వాషాఢ నక్షత్రంలో ఉండే 1, 2, 3, 4 పాదాలు కలిపి, ధనిష్ట నక్షత్రంలో ఉండే 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశి వాళ్ళకు కొంత ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. వాళ్ళ గ్రహ గతులను బట్టి వాళ్ళకు ప్రతికూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళు చేసే వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలానే మీరు చేసే ప్రతి పనిలో కూడా మనం మంచి చేయబడి కూడా చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఉద్యోగస్తులకి ప్రమోషన్ల కంటే డిమోషన్లు ఎక్కువగా ఉంటాయి. కొంత అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు కూడా ప్రతికూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీలకు అనారోగ్యం చేసే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యాపార రంగం వాళ్ళకు కూడా నూతన వ్యాపారాలు సాగించకుండా ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకొని ముందుకెళ్ళటం అనేది చాలా మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల వాహన ప్రమాదాలు జరగటం, మితిమీరినమైన వేగంతో వాళ్ళు వెళ్ళకూడదు. వెళితే వాళ్ళకు ప్రమాదాలు సంభవించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి సాహస కృత్యాలు ఎప్పటికి కూడా చేయకుండా ఉండటం మంచిది. వ్యాపార రంగం వాళ్ళకి మధ్య రకమైన ఫలితాలు, ఉద్యోగ రంగం వాళ్ళకు కూడా ప్రతికూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. అయితే మకర రాశి వాళ్ళు ఆచరించవలసిన కొన్ని ప్రత్యేకమైన నియమాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ నియమాలలో ముందుగా ముఖ్యమైన వాళ్ళకి సంబంధించిన రెమెడీ ఏమిటి అంటే, కొంత శత్రుబాధలు కూడా వాళ్ళు ఎదుర్కొనే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ శత్రువుల ద్వారా బాధలు పడి వాళ్ళు ఎంతో ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు చక్కగా మంచి రెమెడీ అనేది చేయాలి. మకర రాశి వాళ్ళు, ఈ మకర రాశి వాళ్ళు ఇంటి దగ్గర స్త్రీలు కానీ మరి పురుషులు కానీ మంగళవారం రోజున మరి గోధుమ పిండి తీసుకొని ఉదయం పూటనే ప్రాతకాలన్నే స్థిరస్థానము చేసి గోధుమ పిండి తీసుకొని కొద్దిగా బెల్లం వేసి గోధుమ పూరీలు అనేవి చేయాలి. ఆ పూరీలు కూడా చిన్నగా ఉండకూడదు. ఒక సైజు ప్రకారంగా మనం తీసుకున్న మన అరచేతి మందాని కంటే కూడా, అరచేతి యొక్క ఆకారం కంటే కూడా పెద్దగా ఉండాలి. మరీ చిన్నవి కూడా చేయకూడదు. అంటే తీపి పూరీలు అంటారు. అంటే గోధుమ పిండితోటి దానిలో కొంత బెల్లం వేసి, కొద్దిగా బెల్లం వేసి తీపి పూరీలు చేసి మరి ఒక మనకు శక్తి కొలది 5 కానీ 9 కానీ చేయాలి. 5 కానీ 9 కానీ చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యం అనేది పెట్టాలి. అది దేవాలయంలో ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన చేసిన తర్వాత పెట్టచ్చు. లేకపోతే ఇంటిలో ఆంజనేయ స్వామి దగ్గర, ఇష్టదైవం దగ్గర కూడా ఈ తీపి పూరీలు పెట్టి వాళ్ళు ప్రసాదంగా కొంతమందికి పంచటం వల్ల మరి అనుకూలమైన పవనాలు అనేవి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇది గుళ్ళో కూడా పెట్టచ్చు, ఇంటిలో కూడా పెట్టి ఆ పూరీని ప్రసాదంగా అందరికీ పంచటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. రెండవ రెమెడీ వచ్చేటప్పటికల్లా వీళ్ళు తప్పకుండా మరి ఏదైనా దేవాలయంలో మరి పోచమ్మ టెంపుల్ కానీ అమ్మవారి టెంపుల్లో కానీ ఏదన్నా సరే పోచమ్మ టెంపుల్ అమ్మవారి టెంపుల్లో ఏం చేయాలంటే, వీళ్ళు నిమ్మకాయలు తీసుకోవాలి. 21 నిమ్మకాయల్లో మెయిన్ ముఖ్యంగా 11 నిమ్మకాయలేమో పసుపు రంగులో ఉండాలి. 10 నిమ్మకాయలు వచ్చేటప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఫస్ట్ ఒక దండలాగా తీసి ఒక ఎరుపు దారం తీసుకొని, నలుపు దారం తీసుకోకుండా స్త్రీలు ఎరుపు దారం తీసుకొని ఒక నిమ్మకాయని ఆకుపచ్చ రంగులో, ఇంకొక నిమ్మకాయని పసుపు రంగులో, అంటే ఒకదాని తర్వాత ఒకటి గుచ్చాలి. గుచ్చి స్త్రీలు అమ్మవారి మెడల్లో పోచమ్మ టెంపుల్ కానీ లేదా దుర్గా అమ్మవారు కానీ ఏదన్నా అమ్మవారి టెంపుల్లో ఈ నిమ్మకాయల దండను వేయటం వల్ల, శుక్రవారం రోజున నిమ్మకాయల దండలు వేయటం వల్ల వాళ్ళకి మరి అనుకూలమైన మంచి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత మూడవ రెమెడీ ఏమిటి అంటే, మకర రాశి వాళ్ళకి కొంత ఉప్పును తీసుకోవాలి, గల్లుప్పును తీసుకోవాలి. వాళ్ళు గల్లుప్పును తీసుకుని వాళ్ళు ఒక గాజు పింగాణి లాంటిది, ఒక గాజు గ్లాసు కానీ ఒక గాజు లాంటిది ఏదైనా తీసుకుని దానిలో నీళ్లు పోసి గల్లుప్పును ఒక చోట పెట్టి ఉంచాలి. అది కరిగే, అది కరుగుతూ ఉండగా కరగటం అంతా కూడా రాత్రిపూట, అంటే రాత్రి పెట్టాలి, పొద్దున్నే కరుగుతుంది. ఆ నీళ్ళని తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే ఆ చెట్టులో పోయటం వల్ల వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా ఉప్పులాగా కరిగిపోతూ ఉంటే ఆ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తీరిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఫలితాలను పాటించండి, మీరు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.